నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ మిట్టపల్ల వేపిస్తా అందరికి వేపిస్తా నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి గోనుమాకులపల్లె మాజీ ఎంపీటీసీ నెక్స్ట్ ఎవరున్నారు రాండి బాబు లేట్ వద్దు నెక్స్ట్ అందరూ కూడా చదివిరాళ్ళ చెప్తా వాళ్ళందరూ కూడా దగ్గర కావాలి చదివిరాళ్ళ వాళ్ళు గాని అలాగే పడదుర్తి వాళ్ళు గాని రా బాబు వీళ్ళంతా కీర్తిపల్లె వాసులు సార్ అటు యాదవాసు చూడు అక్కడ చూడు పడదుర్తి పడదుర్తి ఉన్నారా అలిదనా పడదుర్తి పడదుర్తి ఉన్నారు రెండు సార్లు సర్పంచ్ రెండు సార్లు ఎంపీటీసీ నువ్వు ఆ పక్కన ఉండవు వీళ్ళందరికీ ఎత్తిస్తాను చూడన్నా నుంచో ఒక్క నిమిషం తాతే చూడ అక్కడ రావాలా ఇప్పుడు అమ్మను వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు ఇతను అసలు అందరికి సంధానకర్త అందరిని మాట్లాడే రాయుడు నువ్వు మనోడే కదా ఎవరినంటే వాళ్ళు ఎక్కించొద్దుమా ఇట్లా జేరికలు చేయండి మిగతాది మన కార్యకర్తలు ఇప్పుడు ఫోటో చూడండి రండి తాతే రండి ఒక సైడ్ నుంచి తీసుకోవాలి రెండు పక్కల అయితే కష్టం అవుతుంది చదివిరాలనా అన్నా కొంచెం ఎన్నికరండి అందరూ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకోతాడు
ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో